హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి మనకైతే నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ ఏంటిది అని అంటే అప్రెంటిషిప్ అయితే చెప్పుకోవచ్చు. దాంట్లో మనకి ఎవరెవరు ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉంది అనమాట. దీంట్లో మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాము. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా ఏంటిది అనేది అయితే పూర్తి వివరాలు ఇప్పుడు మనము నోటిఫికేషన్లు అయితే చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకునేది ఇప్పుడు మనము నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాం. ఇది మనకి భారత డైనమిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది దేంట్లో చూసుకున్నట్టయితే మనకి బానూర్ నుంచి సంగారెడ్డి, బానూరు సంగారెడ్డి యూనిట్ నుంచి మనకైతే అప్రెంటిషిప్కి అయితే నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్స్, మనకి ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేస్తారు. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా హోల్డర్స్ అయితే ఇంజనీరింగ్ ఉన్నవాళ్ళు, పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అయితే చేసుకోవాలి. ఇది మనకి 2019 నుంచి ఎవరెవరైతే పాస్ అయిపోయారో, ఈ 4 సంవత్సరాల వరకు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చని మనకైతే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇలాగే చూసుకున్నైతే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కేటగిరీ వైజ్ కనుక చూసుకున్నైతే మెకానికల్ ఇంజనీరింగ్కి టోటల్గా గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే 35 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ అంటే డిప్లొమా వాళ్ళు అయితే 14 పోస్టులు ఉన్నాయి. మంత్లీ స్టైఫెన్ కనుక చూసుకున్నైతే 9000 అయితే ఇస్తారనమాట. మంత్లీ స్టైఫెన్ ఇన్ ద సెన్స్ మనకి శాలరీ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాగే ఈ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి, మీరు ఈ డిసిప్లిన్స్ నుంచి అయితే చూసేసుకోవచ్చు. టోటల్గా మనకి 83+36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకైతే 8000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 9000 రూపీస్ అయితే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే చూసుకున్నది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని టర్మ్ కండిషన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరైతే చూసుకోవచ్చు. ఇంకా దేంట్లో మనము చేసి ఉండాలి, ఎవరు ఎలిజిబిలిటీస్ అయితే ఉంది. ఇంకా ఇలాగే చూసుకున్నది ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నైతే మన ఈ కేటగిరీని బట్టి దీంట్లో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ చేయలేదు. యాజ్ వెల్ యాజ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకా రిజర్వేషన్ కూడా మనకి కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 ఇయర్ అయితే ఉంటుంది. ఇంకా ఇలాగే మనము కొన్ని సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి మన క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, క్వాలిఫికేషన్లో వచ్చిన ఆ పర్సంటేజ్ని బట్టి అయితే మనకి కన్సిడర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మనం అప్లై చేసుకోవడానికి ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకున్నామో మనము నాట్స్లో అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఇది నేను చాలాసార్లు అయితే ఇన్ఫర్మేషన్ చేశాను. ఏంటిది అని అంటే ఫ్రెండ్స్, ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే నాప్స్లో అయితే అప్లై చేసుకోవాలి. అండ్ డిప్లొమా కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అంటే బీటెక్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మనకి నాట్స్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇది మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఒక వీడియో ప్రొవైడ్ చేశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ నాప్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేనైతే మన ఛానల్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మనము మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి 15వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 25వ తారీఖు వరకు అయితే మనము నాట్స్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఇన్ భానూరు కనుక చూసుకున్నైతే టోటల్గా 30th of this month అయితే చెప్తున్నారు. సో మెయిన్గా మనం డిస్కషన్ చేసుకునేది ఇంతే అనమాట. ఐ హోప్ నేను అంతా అయితే కవర్ చేసేసాను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం సపోర్ట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేట్ నోటిఫికేషన్ వీడియో. థ్యాంక్ యూ.